Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదైతే సంఘటన జరిగిందో దాని పూర్తి వివరాలు ఇవ్వకుండా కేవలం ఒక 5 సెకండ్ల క్లిప్పింగ్ మాత్రమే ఇచ్చి అంతకు ముందు అర గంట సేపు ఒక మహిళైన నా మీద లోకల్ గుండాలతో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ టోల్ ప్లాజా సిబ్బంది గాని నా మీద చేసినటువంటి దాడి ఎంత అవమానకరం అంటే మహిళా లోకం కూడా ఈ రోజు తలదించుకునేటువంటి పరిస్థితి పూర్తిగా నిన్న ఉదయం మా అమ్మగారు గుంటూరులో మా ఇంట్లో నుండి కాల్ జారి కిందపడి మెట్ల మీద నుండి కిందపడి ఆవిని ఆ కాల్ వాక్ తో పెయిన్ తో అక్కడ నుంచి కార్లో తీసుకొని నేను విజయవాడ మా రెగ్యులర్ హాస్పిటల్ కి తీసుకెళ్తా నేను వస్తా ఉంటే టోల్ గేట్ దగ్గర అన్ని ట్రాఫిక్ ఫుల్ గా ఉందని చెప్పేసి నేను సైడ్ నుండి ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్ళేదాన్ని నేను నాది లోకల్ రిజిస్ట్రేషన్ కార్డు ఎవరో చెప్తా ఉన్నారు నేను ఏదో దౌర్జన్యం చేశానని ఇది నా లోకల్ పాస్ గత 10 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను 10 సంవత్సరాల నుంచి కూడా జిల్లా బీసీ అధ్యక్షురాలిగా చేశాను గుంటూరు జిల్లాకి అదే విధంగా గత 5 ఏళ్లు నేను ప్రతిపక్ష నేతగా ఉన్నాను జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నాను ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను పార్టీపరంగా ప్రతి రోజు ఇక్కడ తిరిగే వ్యక్తిని అలాంటి నన్ను ఈ రోజు టోల్ గేట్ కట్టలేదు దౌర్జన్యం చేశారని నా మీద దుష్ప్రచారం చేయడం అనేది చాలా నాకు చాలా అవమానకరంగా ఉంది దీని ఖండించుతూ నేను ఈ రోజు మీ అందరి ముందుకు రావడం జరుగుతా ఉంది ఈ రోజు చూసుకున్నట్లయితే మరి నిన్న మా అమ్మగారు ఆపదలో ఉన్నారని నేను అర్జెంట్ గా వెళ్తూ నేను ఆ టోల్ గేట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను బాబు నేను అర్జెంట్ గా వెళ్ళాలి నాది ఫ్రీ పాస్ ఉంది మీరు ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఈ ఎమర్జెన్సీలో ఖచ్చితంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ ప్రకారము ఏ ఎమర్జెన్సీ వెహికల్ వచ్చినా గానీ ఖచ్చితంగా వాళ్ళు ఆ టోల్ వాళ్ళు అడ్డు చెప్పకూడదు వాళ్ళు పంపించాలి హ్యూమానిటీ అనేది లేకుండా వీళ్ళు కేవలం డబ్బు దండుకునే వ్యవహారంలోనే ఉన్నారు కానీ టోల్ గేట్ యొక్క ఆగడాలు వాళ్ళ సిబ్బంది యొక్క దౌర్జన్యాలు అంతా ఇంత కాదు నేను చూస్తానే ఉన్నా రెగ్యులర్ గా ఇటు వస్తున్నప్పుడు కనీసం మహిళల మీదైనా సరే ఎవరి మీద కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు నన్ను వీడియో తీయాల్సిన అవసరం లేదు సీసీ ఫుటేజ్ ఉంటుంది అక్కడ హాఫ్ అన్ అవర్ పాటు ఎంత దౌర్జన్యం చేశారో అక్కడ ఒక్కళ్ళు కూడా సివిల్ డ్రెస్ లో ఉన్నారు కానీ ఎవరు కూడా యూనిఫామ్ లో లేరు లోకల్ గుండాలతో కాజా టోల్ ప్లాజా వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో పూర్తి వివరాలతో సీసీ ఫుటేజ్ మొత్తం రిలీజ్ చేయాలా